వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గించడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న కూలీల కొరతను అధిగమించేందుకు సరికొత్త పరికరం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ వ్యవసాయ అధికారి ఆధునిక పద్ధతులను అనుసరించి వ్యవసాయ పనులకు ఉపయోగపడే విత్తన యంత్రాన్ని ఆవిష్కరించారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పరికరంతో విత్తనం విత్తుకునే వీలుండటంతో పాటు సాగు ఖర్చులు తగ్గిస్తుండటంతో స్థానిక రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ పరికరం పనితీరుతో పాటు రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువ వ్యవసాయ అధికారి పేరు శ్రీనివాసరెడ్డి. ఇతను ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో టెక్నికల్ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నారు. తలమడుగు మండలంలోని పల్లి గ్రామానికి చెందిన ఈ అధికారికి తన సొంతూరులో వ్యవసాయ భూమి ఉంది. అయితే గత కొంతకాలంగా కూలీల కొరతతో వ్యవసాయ పనుల్లో తీవ్ర జాప్యం జరగటాన్ని గుర్తించిన శ్రీనివాసరెడ్డికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ దిశగా అడుగులు వేశారు. కూలీల అవసరం లేకుండానే ఎగుడు దిగుడు భూముల్లోనూ సులువుగా విత్తనాలు విత్తేలా ఆధునిక యంత్రానికి రూపకల్పన చేశారు. విత్తనాలు విత్తే ఇతర పరికరాలను కొన్నింటిని సేకరించి వాటిలో మార్పులు చేర్పులు చేసి సాగుకు పనికి వచ్చే సరికొత్త యంత్రాన్ని తయారు చేశారు. ఈ పరికరం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నా నేటివ్ విలేజ్లో పల్లికి నాన్నగారు చేస్తున్న వ్యవసాయానికి తోడుగా కొత్త ఇన్నోవేషన్ క్రియేటివిటీలో సోయాబీన్ కానీ ప్రతి ఏ పంటకైనా కూడా సోయింగ్ విత్తడానికి కోసం అని చెప్పేసి ఇన్నోవేషన్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు రో టు రో డిస్టెన్స్ కాకుండా సాధారణంగా అన్ని మాన్యువల్గా ఎడ్లతో పాటు వేసే రో టు రో కాకుండా ట్రాక్టర్తో కూడా మనం రో టు రో మెయింటైన్ చేస్తాం. కానీ ప్లాంట్ టు ప్లాంట్ అనేది మెయింటైన్ చేయకపోవడానికి దాన్ని ఆలోచించి ప్లాంట్ టు ప్లాంట్ చేయడానికి కోసం అని చెప్పి నార్మల్గా హ్యాండ్ సోయింగ్ సీడ్ డ్రిల్ని మేము కాటన్ కోసం సోయాబీన్ కానీ కాటన్లో మాన్యువల్గా లేబర్ని ఉపయోగించి లాస్ట్ ఇయర్ ఉపయోగించడం జరిగింది. కానీ ఆయన మాన్యువల్గా లేబర్ ప్రాబ్లం వల్ల ఈసారి దాన్ని ట్రాక్టర్ యంత్రానికి అమర్చడం వల్ల ఈజీగా ఒకటి రోజులో 20 ఎకరాల వరకు సోయాబీన్ విత్తడం జరిగింది. అదే కాటన్ అయితే దాంతో పాటుగా 100 ఎకరాల వరకు కూడా విత్తుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో వచ్చేసి మనకు మొక్కల సంఖ్య అనేది ఖచ్చితంగా ఎకరానికి ఎంత ఉంది అనేది మనం చెప్పడానికి వీలు ఉంటుంది. యాక్చువల్గా మేము ఇక్కడ వచ్చేసి రో టు రో వచ్చేసి 15 1.5 ఫీట్ 45 సెంటీమీటర్స్ యూజ్ చేశాము. ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి 4 ఇంచులు అంటే 10 సెంటీమీటర్స్ పెట్టడం జరిగింది. దీంతో ఇప్పటివరకు అయితే పంట బాగానే ఉంది. దాంతోపాటు సీడ్ కూడా తక్కువ యూజ్ అయ్యింది. మొక్కల సంఖ్య కూడా ఖచ్చితంగా ఉండి ప్రతి చెట్టుకు కూడా కంపల్సరీ అదే ఎవరు ఎక్కడ చూసినా కూడా కాయ అనేది తేడా ఉండకుండా ఉంటుంది ఈ మిషన్తో సోయింగ్ మిషన్తో. అందుకోసం అని చెప్పి దీన్ని వాడడం జరిగింది సార్. ఇలా ఇంప్లిమెంట్ వచ్చేసి రైతులకు ఒకటే రోజులో 100 ఎకరాలు కాటన్ విత్తడానికి కూడా ఎక్కువ లేబరు అవసరం పడుతుంది. ఈ ట్రాక్టర్ ద్వారా ఒకటే లేబర్ ఓన్లీ డ్రైవర్ ద్వారా మనం ఇంటి వాళ్ళం కూడా ఓన్లీ సీడ్ అనేది ఫిల్ చేసుకొని దాంట్లో 100 ఎకరాలు కూడా ఈజీగా సోయింగ్ చేయడానికి వీలుంటుంది. ఎక్కడైనా కూడా వర్షాలు పడ్డ తర్వాత ఒకటేసారి అందరు సోయింగ్ చేయడం వల్ల లేబర్ షార్టేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని అధిగమించడానికి ఈ మిషన్ లాంటివి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ వర్షాలు కొద్దిగా లేట్ అయ్యి డిలే అయ్యి తర్వాత కురవకపోవడం లేకపోతే కంటిన్యూ వర్షాలు ఉండటం వల్ల లేబర్ తోటి విత్తుకునేటప్పుడు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. మొలవకపోవడం కానీ తర్వాత లేట్ సోయింగ్ అయ్యేసరికి డ్యూరేషన్లో డిఫరెంట్ అన్నిటికీ తట్టుకోవడానికి ఇది ఒకటే రోజు 20-30 ఎకరాలు కూడా సోయాబీన్ పంటని విత్తుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా 1 ఎకరం భూమిలో విత్తనాలు నాటాలంటే ఎడ్లు నాగలి కొంతమంది కూలీలు అవసరం. అది కూడా గంటల సమయం పడుతుంది. ఈ పాత పద్ధతి ద్వారా విత్తనాలు వృధా అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఒకరోజులో మహా అయితే 1 నాగలి ద్వారా రైతు 5 ఎకరాల వరకు విత్తనాలు నాటగలుగుతాడు.
దీనికి తోడు పెట్టుబడి కూడా అధికంగానే ఉంటుంది. కానీ ఈ వ్యవసాయ అధికారి తయారు చేసిన యంత్రం ద్వారా గంటల వ్యవధిలోనే వందల ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చు. కూలీల అవసరం అస్సలు ఉండదు. ఈ పరికరం క్షేత్ర స్థాయిలో వినియోగించడం వల్ల డబ్బులు కూడా ఆదా అవ్వడమే కాకుండా సమయం వృధా కాదంటున్నారు శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు సీడ్ డ్రిల్ వచ్చేసి మనకు మాన్యువల్ గా ఒక లేబర్ తోటి సోయాబీన్ విత్తడానికి ఆ సీడ్ డ్రిల్ ని 1.5 ఫీట్ కానీ 2 ఫీట్ల ఎడమ తోటి పెట్టుకున్నప్పుడు మనకు ఒక లేబర్ వచ్చేసి 2 ఎకరాల కంటే ఎక్కువ పెట్టే, లాస్ట్ ఇయర్ చూసినామైతే 2 ఎకరాల వరకు కూడా కష్టంగా పెట్టిండు అది ఇంటి లేబర్ ఉండేసరికి. అదే ఇప్పుడు అదే ఒక్కొక్క సీడ్ డ్రిల్ని ఒక 6 ఈ ట్రాక్టర్ ద్వారా నడిపించడానికి ఆ ఇంప్లిమెంట్కు మేము అటాచ్ చేయడం జరిగింది. 8x6 అంటే ఒక 50,000 వరకు దానికి ఖర్చు అయింది. అదే లేబర్ షార్టేజ్ ఉన్నా కూడా ఇప్పుడు 15 ఎకరాలకు ఒక్కసారి ఒక 2 ఎకరాలతోటి వాళ్ళు పెట్టినా కూడా ఎడ్లతోటి మార్కింగ్ చేయాల్సి వస్తుంది సారే లేయడానికి. దానికి ఒక 2-3 రోజులు 15 ఎకరాలు వాళ్ళు మార్కింగ్ చేయడానికి వెళ్ళిపోతుండే. అట్లా ఒక 3 ఎడ్లు ప్లస్ ఒక 3 లేబర్ యూజ్ అయ్యేది. దాంతోపాటుగా ఈ 15 ఎకరాలకు ఒక 10 మంది లేబర్ కూడా పెట్టడానికి అవసరం పడేది. 10 మంది అన్న కూడా 500తోటి ఒక 5,000 వరకు. తర్వాత ఇది ఆ మిషన్ ఖర్చు, తర్వాత ఒక్కరోజులో సోయింగ్ అయ్యేది కాదు కాబట్టి దీంతో ఒకటే రోజులో సోయింగ్ కూడా అయిపోయింది. మొలకెత్తడం కూడా ఒకటే యూనిఫామ్గా జరిగింది. దీంతో అంటే రైతులకు మేలు జరిగేది ఎక్కువ ఉంది. షార్టేజ్ అనేది ఇప్పుడు 10 మంది లేబర్ని తీసుకురావాలన్నా కూడా వాళ్ళు డిమాండ్గా ఎక్కువ ఛార్జెస్ అడగడం కానీ తర్వాత టైంకి వచ్చి చేయడంలో కానీ అన్నిట్లో ఇబ్బందులు రైతులకు ఎదురవుతున్నాయని చెప్పి ఈ ఆలోచించి ఈ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ ఇంప్లిమెంట్ వచ్చేసి ఒక 40,000 వరకేమో ట్రాక్టర్ ఇంప్లిమెంట్ ఉంది. దానికి ఇవి అటాచ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఓన్లీ ఒక ఎకరంకి వచ్చేసి 15 నుంచి 20 నిమిషాలలోనే ఒక ఎకరం సోయాబీన్ అనేది వేయడం జరుగుతుంది. దీంతో సోయాబీన్కి అయితే 1.5 ఫీట్ తోటి డిస్టెన్స్ పెట్టడం వల్ల ఒక 6 ఇంప్లిమెంట్స్ పెట్టుకోవడం జరిగింది. అదే 1 ఫీట్కు కూడా దగ్గరికి అడ్జస్ట్ చేసుకొని ఏదైనా 1 ఫీట్లో పెట్టుకోవాలనుకుంటే ఇంకొక 3 వరకు అడ్జస్ట్ పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ అయిపోతుంది. 9 మిషన్ల వరకు పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అయింది దానికి. మనకు అదే పత్తికి అయితే ఒక 3 మిషన్లతోటి అయిపోతుంది. 3 మిషన్లు కూడా పెట్టుకోవడం వల్ల మనకు ఒక ఆధా గంటలో ఒక 5-6 ఎకరాలు కూడా ఈజీగా పత్తి విత్తుకోవచ్చు. విలేజ్కి ఒక మిషన్ కూడా ఇట్లాంటి తయారు చేసుకుంటే 1 లక్ష ఎకరాలు మినిమం ఒక ప్రతి విలేజ్లో 500-600 విలేజ్లు ఉన్నాయి కాబట్టి ఒకటే రోజు 100 ఎకరాలు ఒక మిషన్ తోటి ఈజీగా పెట్టుకోవడానికి వీలుంది. ఈ 100 ఎకరాలు పత్తికి వచ్చేసి సీడ్ రేటు తక్కువ ఉండడం వల్ల ఓన్లీ హై డెన్సిటీలో మ్యాక్సిమం 3-4 కేజీ వాడుతున్నారు. అదే ఓన్లీ హైబ్రిడ్స్లో వచ్చేసి 2 ప్యాకెట్ల వరకు అంటే 1 కేజీ పడుతుంది. ఈ మిషన్లో వచ్చేసి ఒక దాంట్లో 3-4 కిలోల విత్తనం పడుతుంది. ఆ 3 మిషన్లు పత్తి దానికి పెట్టుకున్నప్పుడు 10 నుంచి 15 కిలోల విత్తనం దాంట్లో స్టోర్ చేయడం పడుతుంది. కాబట్టి 15 అని అంటే మినిమం ఒక హై డెన్సిటీలో వచ్చేసి 3 ఎకరాల వరకు కూడా దాన్ని మిషన్ ఆపకుండా ఒక 20 నిమిషాల్లోనే 3 ఎకరాలు విత్తుకోవడానికి వీలుంది. అదే సోయాబీన్కి వచ్చేసి ఆ మిషన్ ద్వారా ఏంటంటే ఒక సీడ్ అనేది స్టోరేజ్ లేకపోవడం వల్ల 10-15 నిమిషాలలో ఒక ఎకరం అయిపోతుంది. కానీ దాన్ని ఫిల్ చేయడానికి మళ్ళీ 15 నిమిషాలు అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 20 ఎకరాల వరకు చేయడానికి ప్రస్తుతం అయితే వీలుగా ఉంది. దానికి మాడిఫైడ్ చేసి మళ్ళీ స్టోరేజ్ బాక్స్ అనేది అటాచ్ చేయడం ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అలా చేసినప్పుడైతే ఆటోమేటిక్గా మినిమం 30-40 ఎకరాలు కూడా కాటన్ లాగా సేమ్ అదే రోలో వెళ్ళిపోతుంది. కాబట్టి 50 ఎకరాల నుంచి 60 ఎకరాల వరకు కూడా సోయడానికి వీలు పడుతుంది. పత్తి సోయా విత్తనాలు నాటే పనుల్లో కూలీల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు ఈ పరికరం ద్వారా పరిష్కారం చూపారు ఈ యువ వ్యవసాయ అధికారి. విత్తనం విత్తే యంత్రాన్ని తమ పొలాల్లో వినియోగించుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రబీ సీజన్లో విత్తనాలు నాటుకునే రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కూలీలపై ఆధారపడకుండా రైతే స్వయంగా ఎక్కువ విస్తీర్ణంలో విత్తులు వెతుకోవచ్చు. మరి ఇలాంటి పరికరాలు మరిన్ని రైతులకు అందుబాటులోకి వస్తే కూలీల కొరతను పూర్తిగా అధిగమించవచ్చు.